మరొకసారి మీ అందరి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్ మోహన్ రెడ్డి కోసం జెండా మోసేటువంటి జెండా మోసే ప్రతి కార్యకర్తకి చెప్తున్నాను మనం ఎవ్వడికి దడవాల్సిన పని లేదు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖశాంతులతో ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మీరు ఎవ్వరి మాటలు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు టీవీ 5 ఈ చెత్త మీరు చూడాల్సిన పని లేదు జగన్ మోహన్ రెడ్డి గారిని కాసుకునేటువంటి బాధ్యతలో ఇప్పటికే లక్షలాది పేద మధ్య తరగతి కుటుంబాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వల్లా చేయాల్సిందల్లా ఒకటే ఇక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ చేయాల్సింది ఒకటే వెనకటికి ఒక సామెత చెప్తారు చేనులో వడ్లున్నాయి కళ్ళంలో వడ్లున్నాయి పోగేసుకుని సంచులో కట్టి బస్తాలో వేసి ఇంటికి తెచ్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరిది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఇవాళ మనలో చాలా మంది కార్యకర్తలు మూడేళ్లైంది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు అధికారం ఆళ్లే అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలే ఇవన్నీ మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒకే ఒక మాట ఈడెవడు పేరు నాని ఎవడేడు జగన్మోహన్ రెడ్డి బీఫారం ఒకటి నా మొహాన పడేస్తే నేను వెళ్ళి బీఫారం ఆర్డీ ఆఫీసులు పడేస్తే జనం యమకుత్తుడు గుద్ది ఫ్యాన్ గుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను ఇప్పుడు నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయ తెలిసి అరే మనవడరా నానిగాడని చెప్పి అక్కడ నుంచో పెడితే జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యేని చేసినాయి నాకు పొగర పలిచింది నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు తిప్పుమంటా తిప్పుకుండా తిరుగుతున్నాను కార్యకర్తలను పట్టించుకోలేదు మీ బాధంతా మా మీద నువ్వెవరి కోసం పనిచేశావు నా కోసం పనిచేశావా నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు జగన్ కోసం పనిచేయండి నేను ఈ మధ్య ఒక రెండు చోట్ల చెప్పాను ప్లెనరీలో రెండు చోట్ల మాట్లాడాను ఏమని మాట్లాడానంటే ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా కొత్త వాళ్ళు వచ్చేశారు కదా అంటే దాని అర్థమేంటి నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు వస్తుంటారు పోతుంటారు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను 8 నెలలు మళ్ళీ కార్యకర్తలు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు మీ ఇష్టం కార్యకర్తలను ఎంపటేసుకోండి
ఇల్లిల్లు తిరగండి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందనియా లేదా మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారాయమన్నా జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు ఈ పథకం రాశాడు వచ్చిందా ఈ డబ్బులు వచ్చినాయా ఈ పథకం వచ్చిందా రాలేదు బాధ్యత పడండి తప్పు మందనండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు సర్పంచ్ వరకు ఎస్ తప్పు మాదే పొరపాటు జరిగింది తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది కొందరులోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పిన బాధ్యత పడండి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి ఆ ప్రజల దగ్గర ఆడి పచ్చి తెలుగుదేశం అవడమని ఆడి పచ్చి గ్లాస్ కూర్చామని ఆడే ఉన్నామని అర్హత ఉందా లేదా అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి సరిదిద్దుదాం నాకు అప్పచెప్పండి నాకు పంపించండి అని చెప్పి చెప్పారు ఎనిమిది మాసాల తర్వాత ఇల్లిల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను ఎవడ జాతకంలో గీతలు జరిగిపోతే ఆయనల్లా ఎత్తి కొత్త వాడిని పెడతానని చెప్పాడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మొన్న 11వ ఏప్రిల్ 11వ తారీఖుతో నా బట్టి మీకేమర్థమైంది మంత్రులు శాశ్వతం కాదు ఇప్పుడేమర్థమైంది జగన్ గారి మాట వల్ల ఎమ్మెల్యేలు కూడా శాశ్వతం కాదు జనం గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడే నా ఎమ్మెల్యే క్యాండిడేట్ మంత్రులు శాశ్వతం కాదు ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతం పార్టీ నీది నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్ని ఆ మా గురించి ఎందుకు మీకు పట్టింపులు సమయం కోసం ఎవడై నేను చెడిపోయాను కార్యకర్తలను పట్టించుకోలేదు వెయిట్ చేయండి టైం ఉంది జాతకాలు చూసే టైం ఉంది కదా జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టగా నువ్వెవరు మనిషివి నువ్వెవరు మనిషివి జగన్ మనిషి జగన్కున్న లక్షణం ఏంటి జగన్కున్న లక్షణం ఏంటి భూదేవంత సహనం భూదేవంత సహనం లేకపోతే తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళనే గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగు వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదే లేదు